ఒక సినిమా అవకాశం రావడం అన్నది ఎప్పుడు ఆనందం అండి. మంచి ఎక్స్ట్రా డబ్బులు వస్తూ ఉంటాయి, హాయిగా ఏమన్నా కొనుక్కోవచ్చు. అది పక్కన పెట్టేస్తే నరేష్ గారు వాళ్ళ ఈవీ బ్యానర్ నుంచి నాకు వచ్చిన అడ్వాన్స్, తర్వాత అడ్వాన్స్ తీసేసుకున్న 2 నెలలు కానీ నేను ఫస్ట్ ట్యూన్ కంపోజ్ చేయలేదు. ఎందుకంటే చాలా భయం వేసింది, నరేష్ గారికి ఎలా చేయాలి ఇప్పుడు. ఆయన పాటలు శైలి నాకు తెలుసు, ఆయన కామెడీ కింగ్. అటువంటి ఆయనకి మెలోడీస్ అంటే నా స్టైల్ వేరండి, ఒక మెలోడీ ప్రాధాన్యంగా ఎక్కువ నా సినిమాలు సాగుతాయి కాబట్టి నా పాటలు ఉంటాయి. సో నా పాటలు ఆయనకి మ్యాచ్ అవుతాయి లేదా అసలు ఎలా చేయాలి, నేను ఆయన పద్ధతిలోకి వెళ్ళాలా, ఆయన నా దాంట్లోకి తెచ్చుకోవాలా ఏంటన్న దాంట్లోంచి 2 నెలలు భయపడి ట్యూన్ చేయడం మానేశాను. మానేస్తే కుదరదు కదండి, డబ్బులు తీసుకున్నారు కదా, ఏదో రోజు చేయాలి కాబట్టి మొదలుపెట్టాను. నేను మొదలుపెట్టాను, ఫస్ట్ ట్యూన్ ఓకే అయ్యేసరికి కొంచెం అమ్మయ్యాన్ని ఒక చిన్న రిలాక్సేషన్ వచ్చిందండి. అది నరేష్ గారికి, అందరికీ కూడా, డైరెక్టర్ గారు, మోహన్ కృష్ణ గారు, రాజేష్ గారు, అందరూ విని చాలా ది ఫెల్ట్ వెరీ హ్యాపీ. బట్ ఏ పాట కాబట్టి ప్రతి పాట దీంట్లో ఉన్న 4 సిచ్యువేషన్స్ ప్రతి పాటకి కూడా నాకు అదే భయం కంటిన్యూ అయిందండి. ప్రతి పాట ఈ పాట బాగానే చేసానులే, నెక్స్ట్ పాట ఎలా ఉంటుందో ఏంటో, అది ఎలా చేయాలన్న భయం, ఆతృత, యాంగ్జైటీ చాలా వెంటాడి నన్ను ఈ సినిమా అంతవరకు. బట్ ఎండ్ ఆఫ్ ది డే మనకు కావాల్సింది ఏంటంటే మంచి రిపోర్ట్ అండి. ఈరోజు ఈ ఆడియో రిలీజ్ అయిన తర్వాత వస్తున్న రిపోర్ట్ ఏంటంటే మనం అందరూ కలిసి ప్రయత్నం చేసిన ఈ కృషి అంతా కూడా, లేకపోతే దాంట్లో పెట్టిన ప్యాషన్, ఆ లవ్ అంతా కూడా చాలా మంచి ప్రతిఫలాన్ని తీసుకొచ్చిందండి ఈ ఆడియో రిపోర్ట్ ద్వారా. అందరికీ చాలా బాగా నచ్చినాయి, ముఖ్యంగా అలజడులు పాట విపరీతమైన క్రేజ్ ఆల్రెడీ తీసుకొచ్చింది. సో ఇంతకుముందు చేసిన సినిమాల కన్నా నరేష్ గారి సినిమా ఏంటంటే నాకు ఎక్కువ ఛాలెంజింగ్గా తీసుకున్నాను నేను. అంటే ఆల్మోస్ట్ లైక్ చిరంజీవి గారు 150 సినిమా వచ్చేస్తే ఎలా ఉంటుందో అంత థ్రిల్ ఫీల్ అయ్యాను నేను. ఎందుకంటే అటువంటి ఆయనకి మంచి పాటలు చేయాలి, మంచి పాటలు నా పాటలు వినపడాలి బయట, అందరిలాగే ఆ పాటలు కూడా అందరూ ఎక్కువ నాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, పాడుకోవాలన్న ఆతృత నన్ను ఈరోజు ఈ రిపోర్ట్ వింటుంటే సాధించామన్న తృప్తి కలుగుతుందండి. ఐటమ్ సాంగ్ చేయాలండి, మన దీంట్లో ఒక మంచి ఐటమ్ సాంగ్ ఉంది అని మోహన్ కృష్ణ గారు చెప్పినప్పుడు ఐటమ్ సాంగ్ అంటారు కానీ ఏదో మళ్ళీ మెలోడీ ఏదో చేంజ్ చేస్తారులే ఆయన మనసు ఎక్కడ ఊరుకుంటుంది అనుకున్నానండి, కానీ నిజంగానే ఐటమ్ సాంగ్ చేయవలసి వచ్చింది. సో ఐటమ్ సాంగ్ చాలా మంచి సిచ్యువేషన్లో వస్తుంది ఈ సినిమాలో. దాన్ని రామ్ జోగే శాస్త్రి గారు రాశారండి. ఎంత చిత్రంగా వస్తుందంటే దాన్ని మిగతా ఐటమ్ సాంగ్స్ కన్నా ఎంత వైవిధ్యంగా చేయాలి, ఎంత మ్యాక్సిమం క్లాస్ని తీసుకురావాలి, విత్ లెస్, అంటే వినడానికి అశ్లీలంగా లేకుండా, ఎక్కడ బూత్ లేకుండా అందంగా మంచి పదాలతోటి ఐటమ్ సాంగ్ లా ధ్వనించేలాగా రాయడం అన్నది కొంచెం ఆయన చాలా బాగా కసరత్ చేశారండి లిరిసిస్ట్. అండ్ ఈ పాట నాకు చాలా కొత్త, నాకే కాదు మోహన్ కృష్ణ గారికి కూడా చాలా కొత్త. ఎందుకంటే ఇంతకుముందు మేము చేసిన 3 సినిమాల్లో కూడా ఇటువంటి సిచ్యువేషన్ రాలేదు, సిచ్యువేషన్ రాని కాలంగా పెట్టుకోలేదు. బట్ ఈ సిచ్యువేషన్ చాలా యాప్ట్ అని సినిమా చూస్తున్నప్పుడు అందరికీ అనిపిస్తుంది. నాట్ బికాస్ ఆఫ్ ఒక ఐటమ్ సాంగ్ కమర్షియల్గా పెడితే బాగుంటుంది అన్న ఉద్దేశంలో పెట్టిన పాట కాదు, అది ఎంత యాప్ట్ అంటే సినిమాలో చూస్తున్నప్పుడు యూ విల్ ఫీల్ రియల్లీ థ్రిల్డ్, ఆ సిచ్యువేషన్ అంత బాగుంటుందండి. సో అదొక ఛాలెంజింగ్ పార్ట్ దీంట్లో, ఇదొక మర్చిపోలేని ఇన్సిడెంట్ మోహన్ కృష్ణ గారు నాకు కాంబినేషన్లో. సీతారాం శాస్త్రి గారు తోటి ఒక పాట రాయించడం జరిగింది, చాలా రేర్ అండి ఇలా జరగడం నా కెరీర్లో. ఎందుకంటే ఎక్కువ శాతం నా కెరీర్లో 90% సాంగ్స్ ఆయన రాసినవే, ఆయనంటే చాలా ఇష్టం, ప్రాణం నాకు, చాలా చాలా అభిమానం అందరిలాగే. దీంట్లో దొంగల్ని దోచుకోరా అన్న మెయిన్ థీమ్ ఫస్ట్ సాంగ్, హీరో ఇంట్రడక్షన్ సాంగ్ లాగా అనుకోవచ్చు. ఆ పాట ఎంత బాగా రాశారంటే మోహన్ కృష్ణ గారు ఎప్పుడులాగే మేము ఆయన ఇంటికి వెళ్ళి ట్యూన్ ఇచ్చినప్పుడు దొంగల్ని దోచుకోరన్న కాయినింగ్ తోటి నేను ఇవ్వడం జరిగిందండి. ఏమయ్యా ఇలా ఫిట్టింగ్ పెట్టావు నాకు, ఇప్పుడు దాన్ని కాకుండా నేను వేరేలా రాయలేకపోతున్నాను, ఇప్పుడు దాన్ని అనుసరించి నేను పాట అంతా రాయాలని చెప్పి చాలా తిట్టారండి, ప్రేమతోటి తిట్లు అవన్నీ. సో అలాగా ఇప్పటికప్పుడు ఆయన నా ట్యూన్ బాగుంటుందా లేకపోతే ఆయన లిరిక్ బాగుంటుందా అన్న డౌట్ ఎప్పుడు వస్తూ ఉంటుంది ఆయన రాసిన తర్వాత. అంత బాగా రాస్తారండి, అంత ప్రాణం పోసేస్తారు. అంటే సినిమా అంతా కళ్ళకు కట్టినట్టుగా ఒక జస్ట్ ఒక 5 మినిట్స్ సాంగ్లో ఆయన తీసుకురావడం అన్నది ఎప్పటికీ మర్చిపోలేని గొప్ప విషయం, ఆయనలో ఉన్న గ్రేట్ టాలెంట్ అది. సో ఆ సాంగ్ నాకు చాలా ఇష్టమైన పాటలు, ఆ 4 పాటలు అదొక పాట అండి. బందిపోటు త్వరలోనే రిలీజ్ అవబోతుందండి, దీని వెనకాల పడిన అందరూ కృషి అంత ఇంత కాదు, దీని వెనకాల చాలా ప్రేమ, మిగతా సినిమాలాగే ఉంటుంది. కానీ ఇది ఎప్పట్లాగే ప్రతిసారి ప్రతి సినిమాకి ఉన్న ఆతృత భయం ఎప్పుడు రిలీజ్కి ముందు ఎప్పుడు ఉంటుందండి ప్రతి ఒక్కరికి, దీంట్లో పనిచేసిన యాక్టర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ. ఎందుకంటే ప్రతి సినిమా వెనకాల అదే ప్రేమ, అదే కృషి ఉంటుంది, అదే కష్టం ఉంటుంది. కానీ దాని రిజల్ట్ వచ్చే వరకు కూడా, మానుష చూసి రిజల్ట్ వచ్చే వరకు కూడా ఆ భయం ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. కానీ ఈ సినిమా 100 పాటలు నేను ఫస్ట్ టైం నేను చూసినప్పుడు మోహన్ కృష్ణ గారితో అన్నాను, మీరు 100 రోజుల సినిమా తీస్తారనుకుంటే 150 రోజుల సినిమా తీశారండి,
సో ఇది గన్ షాట్ సూపర్ డూపర్ హిట్ అవుద్ది ఈ సినిమా. ఎందుకంటే ఇంత ఇంత వైవిధ్యంగా ఇంత బ్రహ్మాండంగా వస్తాయని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. హెడ్స్ ఆఫ్ అని చెప్పి నేను పొగడం జరిగిందండి. సో అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను నా వరకు నేను బందిపోటు సినిమా మీద. సో త్వరలోనే మీ ముందుకు రాబోతుంది. నేను అన్న మాటలు నిజమని మీకు అర్థమవుతాయి చూసిన తర్వాత. హోప్ యూ విల్ ఎంజాయ్ ద మూవీ. థ్యాంక్ యూ సో మచ్. డ్రాయర్ పోయే.